మీర్పేటలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. బాలుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ట్యూషన్కి వెళ్తున్నారని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అయితే ట్యూషన్కి రాకపోవడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేశారు ట్యూషన్ టీచర్. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్యూషన్కి వచ్చిన వేరే వ్యక్తి స్కూటీ మీద బాలుడు వెళ్లినట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మహిదారెడ్డి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిదర్రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇంట్లో ఎవరూ ఆ బాబును తిట్టలేదని, డబ్బులు కూడా తీసుకుపోలేదని చెప్తున్న బాలుడు తల్లితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కనిపించకుండా పోయిన చిన్నారి మహిదర్రెడ్డి కోసం 4 బృందాలు ఒకవైపు గాలిస్తున్నాయి. ప్రస్తుతం మహిదర్రెడ్డి తల్లి మనతో పాటు ఉన్నారు. ఫోటో చిత్ర పట్టుకుని ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఫోటోలో కనబడుతున్న బాలుడే కనిపించకుండా పోయాడు నిన్న మధ్యాహ్నం నుండి. తల్లితో మాట్లాడదాం. ఏంటండి మహిదర్రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు మీకేమన్నా తెలుసా, లేకపోతే ఇంట్లో ఏమన్నా అతన్ని తిట్టడం గానీ అలాంటిది ఏమన్నా చేశారు? తిట్టడం అలాంటివి ఏం జరగలేదు. ట్యూషన్ కి వెళ్తున్నాను, వెళ్ళిండు బాబు. నిన్న మధ్యాహ్నం 3:40 వెళ్ళిండి, ఇప్పటిదాకా తిరిగి రాలేదు బాబు. 24 అవర్స్ అవుతుంది, ఇంకా బాబు ఆచూకీ తెలియలేదు. ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది చాలా ఆందోళనకరంగా ఉంది. ఎవరైనా బంధువుల ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ అన్ని చెక్ చేశారా? ఇక్కడ ఎవరు లేరు బంధువులు. రెగ్యులర్ గా తను వెళ్లే ట్యూషన్ కి వెళ్లే దారినా అతను వెళ్ళింది, లేకపోతే వేరే? రెగ్యులర్ గా ట్యూషన్ కి వెళ్లే దారి వెళ్ళాడు. ఒక స్కూటీ మీద వెళ్తున్నాడని చెప్పారు. అది అతను విచారించారు కానీ తను లిఫ్ట్ ఇచ్చానని చెప్తున్నాడు. అతని పైన అనుమానం లేదని చెప్తున్నాడు. అతను తాను లిఫ్ట్ ఇచ్చానని చెప్తున్నాడు. ఒక బస్టాండ్ దగ్గర ఈ అబ్బాయి దిగాడు, అక్కడ నుండి సీసీ కెమెరాలో కనబడలేదు ఎటువైపు వెళ్ళాడు అనేది పోలీసు రోషన్. మీకేమైనా చెప్పారండి పోలీసులు? మాకేం చెప్పలేదండి పోలీసు, ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. దాదాపు 24 గంటలు గడిచిపోతుంది. ఇంత ముందుకు ఎప్పుడన్నా ఇలా వెళ్ళిపోవడం అలాంటిది జరగలేదు. ఇలాంటివి అసలు ఆయన గేట్ బయటకు కూడా ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఎక్కడికి వెళ్ళినా కనీసం ఫోన్ చేసి చెప్తారు అతను. అసలు ఎక్కడికి వెళ్ళాడు బయటకు కూడా? అసలు ఇంట్లో నుంచి ఇంకా 24 అవర్స్ అవుతుంది, ఇంకా రాలేదు బాబు. చాలా టెన్షన్ అయిపోతుంది బాబు కోసం. ఇంట్లో డబ్బులు తీసుకుని వెళ్ళడం అలాంటిది అలాంటివి ఏం లేదు. ఇది ప్రస్తుతం మహిదర్రెడ్డి తల్లి చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఫోటోలో బాలుడు కనిపిస్తున్నాడు. ఎవరికైనా సరే ఈ బాబును గుర్తుపట్టి గనక ఆచూకీ చెప్పగలిగితే మీర్పేట్ పోలీసులకు వెంటనే సమాచారం అందించాలనేది కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే 4 టీంలు ఈ బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం వెళ్లాడు, ఇప్పటివరకు దాదాపు 24 గంటలు కావస్తుంది. ఇప్పటివరకు అతనికి సంబంధించిన ఆచూకీ లభించకపోవడంతో ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు ఆవేదనలో ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఆ స్క్రీన్ మీద కనబడుతున్న ఫోటోలో ఆ బాలుడి ఆచూకీ గుర్తించి వెంటనే సమాచారం అందించాలనేది ఒకవైపు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంట్లో కూడా అతను ఎవరేమనలేదు. రోజు రెగ్యులర్ గా అతను ట్యూషన్ కి వెళ్ళినట్లుగానే నిన్న వెళ్ళాడు, కానీ ఆ తర్వాత నుండి అతనికి సంబంధించిన ఆచూకీ లభించలేదు అనేది కూడా మహిదర్రెడ్డి తల్లి చెప్తుంది. కెమెరాన్ ప్రవక్తతో రాధాకృష్ణ రెడ్డి, హైదరాబాద్.